నిజంగానే సోషల్ మీడియా చాలా విస్తృతంగా ఎప్పుడూ లేనంత విధంగా కూడా ప్రజల్లో కానీ లేకపోతే యూత్ ని కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందని చెప్పొచ్చు ఎందుకంటే ఒక అసభ్యకరమైన ట్రోల్స్ కానివ్వండి లేకపోతే దానికి సంబంధించి ఏవైతే అంటే ప్రతి ఒక్కరి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైతే వైసీపీ పార్టీకి సంబంధించి అగేనిస్ట్ గా మాట్లాడతారో వాళ్ళందరినీ కూడా బాగా ట్రోల్ చేసినటువంటి అంశం కనిపించింది వైసీపీ పార్టీ అగెనిస్ట్గా ఉన్నాను ట్రోల్ చేసింది మీకు కనిపించింది టీడీపీకి గా ఉన్నారని ట్రోల్ చేసింది కనిపించింది కళ్యాణ బాబు గారు కళ్యాణ బాబు గారు లాంటి వ్యక్తి మీద నేనైనా వ్యక్తిగత విమర్శలు ఎవరన్నా చేయనండి కానీ కళ్యాణ బాబు గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తా ట్రోల్ చేసింది కూడా చూసాం కేటీఆర్ గారి మీద వ్యక్తిగత విషయాల మీద సబ్జెక్ట్ విధానాల మీద మాట్లాడుకున్నాను రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత విషయాల మీద ఇట్లనే మీద అత్యంత బాధాకరమైన విషయం అలాగే కాదు అంటే వాళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో మిగతా పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో బాగా విపరీతమైన ట్రోల్స్ చేయడం జరిగింది ట్రోల్స్ కూడా అసభ్యకరంగా అనుచితంగా దాటి అసభ్యకర నీతలు వెళ్ళిపోతున్నారు ఒక పార్టీ అని అందరూ ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి కొత్త సమాజాన్ని నవతరంతో ఉన్న సమాజాన్ని ప్రభావితం చేస్తుంది ఎందుకంటే విజువల్ మీడియా హావింగ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ అండ్ యంగర్ జనరేషన్ వాళ్ళ పిల్ల కూడా విజువల్ జనరేషన్ దాంట్లో ఈ ట్యాబ్లు వచ్చేసిన తర్వాత పది పన్నెండు ఏళ్ళ తర్వాత అందరూ వెళ్ళిపోవటం ఈ దాంట్లో మైనస్ పాయింట్స్ కూడా ఉంటాయండి అంతిమంగా అందరికీ ఒకటి చెప్తున్నాను సోదరులారా మిత్రులారా అండ్ ఎస్పెషల్లీ నెక్స్ట్ జనరేషన్ ఇది అంత లాంగ్ డిస్కషన్ చూస్తారు లేదో ఈ వస్తువుల్ని మనం కనుక్కుందా అవి మనకు బానిసలుగా ఉండటానికి ఐమింగ్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ఈ శాస్త్ర సాంకేతిక రంగంలో అధునాతన రంగంలో సాం నవీన రంగంలో మనం కనుక్కున్న వస్తువులు ఆ టీవీ కానీ సెల్ ఫోన్ కానీ లేదా నెట్ కానీ ఇంకోటి కానీ అవి ఈ ఫోన్లు కానీ మనకు బానిసలుగా ఉండటానికి పెట్టాం మనం దానికి బానిసలు ఆలోచించుకోండి మీకు లేని అనవసర విషయాలు చైనాలో జింగ్ జాంగ్ రీజియన్లో ఏం జరిగింది దాంట్లో డెప్త్ ఏంటి ఇది చూసి చూసారా ఇంకా దారుణమైన దయచేసి మీరు పెట్టొద్దని కోరుతున్నాను దిక్కుమాల టైటిల్స్లో అట్రాక్షన్ కోసం పెడతాం వేరు అసభ్యంగా ఒక దర్శక దర్శక ప్రేముఖుడి యొక్క తల్లి ఎవరితోనో వెళ్ళిపోయిందని రాసి టైటిల్ పెట్టారు నేను ఆయనకే ఫోన్ చేశాను ఏంటండి ఇంత దారుణంగా ఎవరో మీ నాన్నగారు ఎవరో వాళ్ళు ఎవరో బొంబాయి బాంబాయి తెలిపారు నేను మళ్ళీ దాన్ని బయటపడతాను ఎందుకు శ్రీనివాస్ గారు ఆయన టాప్ మోస్ట్ డైరెక్టర్ని ఆంధ్రప్రదేశ్ ఏంటండి ఇలాగ మీ మీద వచ్చిందంటే ఏం చేయమంటారండి తర్వాత అల్లు అర్జున్ చెల్లి పెళ్ళి పెటాకుల్ ఇంత దుర్మార్గమైందా అని వేశారు నేను అరవింద్ గారు చాలా రోజులు అనుకుని ఆఖ చూస్తే నా అలాంటి ఆ పిల్లలు ఆయన ముగ్గురున్న మగపిల్లలే ఏదో సినిమాలో అమ్మ ఆయనకి చెల్లి గేసినాయి అమ్మాయి అంట అరవింద్ ఢమాల అని రాస్తారండి ఇది నాలాంటేడు ఏంటి దుర్మార్గం చూసి ఒకసారి చూశానంటే మిగతా వాళ్ళు పది లక్షల మిలియన్ యూస్ దువాడ తర్వాత ఆవిడ గురించి రాస్తే ఈ ముప్పై ఐదు లక్షల మంది యూస్ ఇప్పుడు మీరు వేస్తే న్యూస్ వస్తాయో నాకు తెలియదు వచ్చినా రాకపోయినా ఇది ఒక నేను చెప్పింది జీవిత సత్యం లేదో చెప్తున్నాను తప్ప ఎవరో చూస్తారు ఎవరో చేస్తారని కాదు సార్ కలంబర్ టూ టాపిక్ చూపండి రైట్ సో కాంతప్రవేష్ షూస్ పర్యావరణ విషయానికి వస్తే మీరు చేసిన ఉద్యమాలు చాలా ఉన్నాయి అలాగే ఇప్పుడున్న ప్రభుత్వాలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఒక సం ఒక తొమ్మిది నెలలు కావస్తుంది కాబొస్తుంది భూసేకరణ డిసెంబరు ఏడు తర్వాత దాదాపు అక్టోబర్ పదమూ పద పది నెలలు అయిపోయింది అవును భూసేకరణ విషయానికి వస్తే కనుక ఈ ప్రభుత్వం వ్యవహరించే అసలు ఏ విధంగా అనిపిస్తుంది తెలంగాణలో కోస్తా తెలంగాణ ఏ తెలుగు ప్రాంతంగానే భావిస్తాను నేను ఇప్పుడు కూడా తెలంగాణలో భూమికి తన అటాచ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది తను అమ్ముకోవడానికి చాలా అది చెలక నేలైనా మామూలు నెలైనా ఏదైనా సరే చాలా బాధపడతాడు మనిషి అవసరం అవుతాం దీంట్లో ఆ విషయంలోనండి వర్షాకాలం ఆరుగాలం పంటలు ఎన్ని చూసారు కదా వేసుకునే విషయంలో తను నమ్ముకున్న దాంట్లో ఇవాళ రైతు బంధు అనేది విపరీతంగా మాకు తీసుకొచ్చింది అది యాభై ఎకరాల ముప్పై ఇరవై ఎకరాల రైతులు ఎక్కువ దాంట్లో తప్పు పట్టిన మిగతా దాంట్లో అది వరకు కాదు మీరు అడిగిన ప్రశ్న స్పెసిఫిక్ ఏంటి భూ సేకరణ విషయాల్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరి అసలు మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఏ భూ సేకరణ ఇప్పుడు ప్రజెంట్ మూసీ నదికి సంబంధించి కొంత భూ సేకరణ అలాగే నదుల విషయానికి కూడా పర్యావరణ రక్షణ కోసం నదుల్ని కాపాడాలని చెప్పేసి హైడ్రా అని ఒకటి తీసుకొచ్చి చాలా మంది పేద ప్రజలకి సంబంధించి లేకపోతే కొంతమంది కొనుక్కున్న వాళ్ళు ఉన్నటువంటి భూములు కానీ అవన్నీ బిల్డింగ్స్ అన్ని పడగొట్టేసి నదుల పరిరక్షణ అని చెప్పేసి స్పెసిఫిక్ గురించి అయితే ఒకటి చెప్తాను ఐటో విషయంలో నదులను కానీ పర్యావరణం కానీ కాపాడుతూ విషయంలో ఐటో విషయం కాదు నదుల ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు సమర్థిద్దాం ఖచ్చితంగా సమర్థించాల్సింది పర్యావరణాన్ని నాశనం చేస్తే వాళ్ళ రేపు రాబోయే తరాలు ఎంత దెబ్బతంటే తెలుసండి ఇవాళ మనకి యాభై రకాల క్యాన్సర్లు విస్తృతమైన విని వస్తే వస్తే రేపొద్దున మనం వాడే వేసి ఇప్పుడు ఇప్పుడైతే మార్చారు కానీ కొన్ని కెమికల్స్ కానీ దీనివల్ల మిగతా చేసి విచ్చలవిడిగా పర్యావరణాన్ని మనం నాశనం చేస్తుంటే వచ్చే నలభై యాభై సంవత్సరాలు ఐదు వందల రకాల క్యాన్సర్లు వచ్చే పరిస్థితి ఉంది అసలు దారుణమైన ఇవాళ భూతాపం పెరగడం కానీ ప్రతిదీ కూడా డెఫినెట్గా దాన్ని కాపాడాలి నదులను కాపాడాలి నదుల కోర్సుని అలాగే చెరువులని వాటిని కాపాడాల్సిన అవసరం ఉంటుంది డెఫినెట్గా దాంట్లో మద్దతు అలాగే మీరు మాట్లాడే దాంట్లో పెద్దలు ఉండే థర్డ్ హైడ్రా విషయానికి వస్తే సెకండ్ హౌస్ థర్డ్ హౌస్ కింద వేసుకునే విలాస గృహాలు అది కూడా ఎఫ్టీఏలో నిర్మి నిర్మించిన దాంట్లో ఖచ్చితంగా సెకండ్ అండ్ థర్డ్స్ పడగొట్టే దాంట్లో కూడా ఖచ్చితంగా అర్చిద్దాం కానీ దీని అంటికి ఒకటి కానీ అని చెప్పి సామాన్యులుకి అక్కడ ప్రభుత్వమే అనుమతి ఇచ్చి పర్మిషన్ ఇచ్చి ఇవాళ వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతానంటే సామాన్యుడు ఊరుకోడండి తిరగబడతాడు సమాజం కూడా గమనించాలి ఇవాళ తనకి వాళ్ళకి జరుగుతుంది అని అనుకుంటానికి వెళ్ళేది ఆరు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి ఎవరు రెస్పాన్సిబుల్ అందుకని ప్రభుత్వం ఏం చేయాలి మొట్టమొదటిగా నోటీస్ ఇవ్వండి తప్పలేదు దూరంగా బాబు మాకు అంటే ఒక విషయం చెప్తాను విజయవాడలో మా పాల అనేక ప్రాంతాల్లో కాలువల దగ్గర ఇళ్ళు వేసేసుకుని ప్రతి బ్రిటిష్ వాళ్ళు పెట్టిన వ్యవస్థ మీద కానీ ప్రతి కాలువకి అటు ఇటు కెనాల్స్ ఉంటాయి సారీ రోడ్లు వేసుకున్నానికి రిపేర్ చేయడానికి పెట్టుకున్నారు అది ఖాళీగా ఉంది కాదు రెవెన్యూ ల్యాండ్ కాదు ఇరిగేషన్ ల్యాండ్ కాదు ఇరిగేషన్ పట్టించుకోదండి ఎక్కువ మొత్తం వేసుకుంటే దాంట్లో వెళ్ళే వన్ అండ్ టూలో కూడా దాంట్లో కలిసిపోతే లక్షల మంది ప్రజలు ఆ నీళ్లు తాగుతూ ఉండాలి దాని మీద తీయించాల్సి వచ్చినప్పుడు బేకరమైన వ్యతిరేకత వచ్చినప్పుడు వేరే చోట్ల తీసుకుని కొన్ని చోట్ల తీయించారు అలాగే హైదరాబాద్లో కానీ ఇంకో చోట్ల కానీ లేదా వరంగల్లో కానీ ఈ హైడ్రా ఏదైతే తీసుకున్నారో ప్రభుత్వం ఇవాళ సామాన్య ప్రజలు అక్కడ నివాసం ఏర్పరిచేయడంతో ఊరుకుని ఉన్నట్టుండి మిన్ను విరుగు మీద చూశారు కదా ఈ విధంగా పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళని అనుమతి ఇచ్చిన దగ్గరే వాళ్ళు కట్టుకుంటే ఉరుకుని అర్ధరాత్రి వాళ్ళ మీద పెట్టితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి ఇక్కడ ఇంకొక విషయం కూడా వేరే వాళ్ళకి ప్రత్యామ్మయంగా ఖచ్చితంగా ముందర ఏం చేయాలి వేరే చోట స్థలం దూరం దూరంగానే వెళ్ళాలంటారు కాదమ్మా అక్కడ మేము ఇల్లు కట్టించిస్తాం ఈ స్థలాన్ని మేము ప్రభుత్వం వాళ్ళు కాపాడే ఉద్దేశం తీసుకుంటుందని చెప్పి ముందర వాళ్ళకి వాళ్ళు కొంతమంది అభ్యర్థన పెట్టే మిగతా వాళ్ళు వెళ్తారు కౌన్సిలింగ్ ఇచ్చి జాగ్రత్తగా చేసుకుని వాళ్ళకి అక్కడ ఉపాధి దూరం వెళ్ళి ఉపాధి చేసుకోవాలి ఉపాధి కల్పన కూడా చూసుకుని డెఫినెట్గా ఒక ప్రణాళికలో కొంతమంది ఉన్న కాదన మూడు రెండు మూడేళ్లలో చేయవచ్చు ఏదో హీరో వర్షిప్ కోసం ఈ విధంగా చేస్తే నేనన్నా పర్యావరణ కాపాడే విషయంలో చెరువును కాపాడే విషయంలో కుంటలు కాపాడే విషయంలో నదీ పరివాహక ప్రాంతం కాపాడే విషయంలో మూసీలో ఉన్న ఒక అద్భుతమైన నది మూసీలో మంచినీళ్ళని తాగి చేతులతో చేవుకుని తాగిన నీళ్ళలో ఇవాళ కాలుష్యం కాసారంగా మారిపోయింది దాంట్లో దాన్ని బాగు చేయడానికి హైదరాబాద్కి వస్తుంది మీరు వెళ్ళండి ఏ నగరం వెళ్ళండి మీరు రెయిన్ ఉంది కానీ లేదంటే థేమ్స్ ఉంది కానీ లండన్ కానీ యూరోప్లో కానీ ఈ ప్రపంచంలో అన్ని గొప్ప నగరాలు తొంభై శాతం మంది తొంభై శాతం నదీ పరివాహక ప్రాంతాలలో ఏర్పడినాయి సముద్రంలో ఏర్పడి సముద్రం పక్కన ఏర్పడిన కలకత్తాను హుగ్లీ నది కానీ లేదా కోలం రేవర్ చెన్నై కానీ లేకపోతే ముంబై నుంచి వచ్చి అనేక నదులు వచ్చింది ముంబై ఒక ఒక నగరం కాదండి ఏడు ద్వీపాల సమూహం ఏడు ద్వీపాలను బ్రిటిష్ వాళ్ళు పుడిచారు అది ముంబై అయింది వాళ్ళు కాబట్టి మీరు చూసుకోండి మాండవై కానీ అనేక ద్వీపాలని దాంట్లో ఉన్న ఏడు ద్వీపాలు ముడిచారు దాంట్లో కూడా అది డిఫరెంట్ ఇష్యూ అలాగే రోమ్ కానీ అనే ప్రతి నగరం ఒక దానికి మూసీ నగర ప్ర పక్కన ఏర్పడిన అనేది పక్కన ఏర్పడిన ఇది అద్భుతమైన సుందరానికి నిలయం ఉండేది అలాంటిది దాని బ్యూటిఫికేషన్ చేయాల్సింది ఎప్పటి నుంచే ఉంది కానీ మిగతా చోట్ల ఏదైతే ఉందో ప్రభుత్వ అనుమతులతో తీసుకుని లేకపోతే అక్కడి నుంచి తరతరాలుగా నివాసం ఉంటున్న వాళ్ళని వాళ్ళ అకస్మాత్తుగా అర్ధరాత్రి అర్ధరాత్రి బుల్డోజర్ ప్రభుత్వంలాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలాగా పంపించడం మాత్రం అన్యాయం సామాన్యులు నిజంగా కొంత సామాన్యులు కానీ అపార్ట్మెంట్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి కట్టుకుంటే కట్టుకునేంతవరకు చూస్తూ ఊరుకుని వాళ్ళు జీవితం అంతా సంపాదించి నేను చెప్తే ఎంతోమంది ఉన్నారండి జీవితం అంతా సంపాదించి తండ్రి రెండు తరాలు సంపాదించి డబ్బుల్ని అక్కడ పెట్టుకున్న వాళ్ళని వాళ్ళని బయట పడేస్తే ఇది చాలా ఆల్టర్నేటివ్ నేను తీయొద్దని అంటలేదు ఆల్టర్నేటివ్ చూపించండి కౌన్సిలింగ్ చేయించండి ఉపాధి కల్పించి డెఫినెట్గా వాళ్ళకి వాళ్ళని మార్చండి ఇందుకు పర్యావరణం ఈ రెండింటికి తేడా ఉంది సునీత తేడా ఉంది పొలిటికల్ లీడర్స్ కి సంబంధించి పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించి అటు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ రెండు జంట జలాశయాలలో కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఫామ్ హౌస్ నిర్మించుకున్నటువంటి కొంచెం అట్లా పల్లం రాజు గారి ఇష్యూస్ లో కానీ తర్వాత మిగతా చోట్ల కానీ కొట్టడం జరిగింది మిగతా చోట్ల వాళ్ళకి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వీళ్ళకి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా వాళ్ళ ఇల్లు కూల్చడం అనేది నిజంగా అంటే మీరు అత్యంత బాధాకరం నేను చెప్తున్నాను ఒక మానవీయ కోణంతో ఆలోచించకుండా చేసింది ఎందుకు రంగనాథ్ గారు ఈజ్ గుడ్ ఆఫీసర్ అండి గుడ్ ఆఫీసర్ బట్ ఈ బౌంటరీ యాక్ట్ యాస్ పర్ ద దైరార్కి డిక్టేషన్ ప్రకారం చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఆయన కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏమండి సెకండ్ హౌస్ థర్డ్ హౌస్ ఉన్న వాళ్ళ మీద వెళ్తున్నాం సామాన్య మీద వెళ్ళడం లేదనేది మాట మాట్లాడని వారు మాట్లాడారు అదొకసారి తిరిగి గుర్తుంచుకుని సామాన్యులు అనేక మంది చెప్పాను కదండి ఒక రెండు తరాలు కష్టపడి దాచుకుని అక్కడ ఇల్లు కట్టుకుంటే దాని మీద రావటం అనేది సరైన విధానం కాదు దాని వెంటనే ఆల్టర్నేటివ్ సైడ్స్ అని ప్రభుత్వాన్ని చూపించమనండి చూపించి డెఫినెట్గా వాళ్ళకి పోయి వాళ్ళకి పెద్దదాక్పై చేసుకుని చిన్న రెండు ఏదైతే ఉంటుంది అక్కడ వాళ్ళకి చిన్న ఒక గృహం ఏర్పడితే గృహం పెద్ద కాదు ఇప్పుడు ఎన్ని ఇల్లు కడుతున్నా అందరికీ ఇల్లు లేని కూడా ఇస్తానని మోడీ గారు ప్రకటించారు కదా ఆదానీ గారి పార్టీకి చెందిన మోడీ గారు ప్రకటించారు కదా అందువల్ల అలాంటి సహ సహకారం తీసుకుని అత్యధిక ఇళ్ళు వాళ్ళు గుజరాత్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కొన్ని చోట్లకి ఎలాక్ట్ చేయి తెలంగాణలో కూడా స్పెషల్ ప్రోయజన్ కింద ఎలాక్ట్ చేయించుకుని ప్రభుత్వ సహాయం ఆ రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా వేసి వాళ్ళని వితిన్ టూ ఇయర్స్లో వాళ్ళకి మీరు వెళ్ళండి అక్కడ కట్టిస్తామండి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఎప్పుడైనా మా మీద పడచ్చు దీని బదులు సుఖమైన ఇస్తాం ఉంటుంది కదా అని చెప్పేది అలా చేసుకుంటే మంచిదండి నా